ఎండాకాలం వచ్చిందంటే ఇళ్లల్లో ఎయిర్ కండిషనర్ల వాడకం మొదలవుతుంది. అయితే ఏసీ నుంచి చల్లదనం రావడం లేదని చాలా మంది ఆరోపిస్తుంటారు. ఇలాంటి సమస్య మీకు కూడా ఎదురైతే దానిని మీరు ఇంట్లోనే సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. చాలాసార్లు సమస్య ఏసీతో కాకుండా మనం ఉపయోగించే విధానంలో ఉంటుంది. ఇంట్లో అమర్చిన ఏసీ మీకు మునుపటి కంటే ఎక్కువ చల్లదనాన్ని అందించే కొన్ని ఉపాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అధునాతన ఏసలో మీరు అనేక మోడ్లను చూసి ఉంటారు. ఇందులో కూల్, డ్రై, హాట్, ఫ్యాన్ సహా అనేక ఆప్షన్లు ఉంటాయి. మెరుగైన శీతలీకరణ కోసం ఏసీ కూల్ మోడ్ లో మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోండి. ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మాదిరిగానే ఏసకి కూడా సర్వీస్ అవసరం. సమయానికి సర్వీస్ చేయకపోయినా కనీసం శుభ్రపరచడం చేయండి. ముఖ్యంగా ఫిల్టర్స్ క్లీన్ చేయాలి. వాస్తవానికి ఫిల్టర్ బ్లాక్ కారణంగా కొన్నిసార్లు మెరుగైన శీతలీకరణ మనకు అందదు. ఇది గాలి ప్రవాహం, శీతలీకరణ రెండింటినీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి. కిటికీ తలుపులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో మంచి శీతలీకరణ కోసం తలుపులు మరియు కిటికీలు మూసివేయాలని గుర్తుంచుకోండి. గాలి ఎక్కడి నుండైనా వెళుతూ ఉంటే అప్పుడు గది చల్లబడదు. అందువల్ల మెరుగైన శీతలీకరణ కోసం ఏసీ అందించే గాలి మీ గదిలో ఎక్కువసేపు ఉండాలని గుర్తుంచుకోండి. లైట్ నేరుగా మీ గదిలోకి వస్తే అది ఖచ్చితంగా ఏసీ కూలింగ్ పై ప్రభావం చూపుతుంది. దీనికోసం మీరు గది కిటికీ తలుపులపై కర్టెన్లను మూసివేయాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.